సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్. నీ దగ్గరికి వస్తాను. ఈరోజు చూశారు కదా, మళ్ళీ డ్యూటీకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా 2 డేస్ తర్వాత అయితే డ్యూటీకి వచ్చాను. ఈ బండి ఎవరితో మీకు ఆల్రెడీ చూసింటారు తమ్నీళ్ళలో, చూడండి మన సబ్స్క్రైబర్ అయితే వచ్చాడు. ఇద్దరం వెళ్తున్నాం అనమాట ఈ ట్రిప్కు. ఎక్కడికో కదా, అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి బాలాసూర్ అంటే ఒడిస్సా. కిట్టు బ్రోక్ వచ్చేసి కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల మనం అయితే వెళ్ళాల్సి వచ్చింది సింగిల్గా. సింగిల్గా వెళ్ళడం ఎందుకు అని ఇద్దరం వెళ్తున్నాం అనమాట జాలీగా. అలా తిరిగేసి ప్రశాంతంగా అయితే వచ్చేస్తాం. ఏమి ఎట్లుంది బండి? బండి బాగుంది, మొత్తం ఏసీ కాబట్టి బాగుంటుంది. బట్టలు కూడా నలగవు అనమాట, లారీ కంటే చాలా చాలా బెస్ట్. అసలు బెంజు ఏసీ బండి తెచ్చుకునే బాగుంటుంది. లాంగ్ మీద మనం లాగ తిరిగితే అంత గుడ్డలు గిడ్డలు అందరూ నాశనం అవుతాయి. లాంగ్ తిరిగితే బట్టలు అనేది నడవ, నువ్వు కప్ప గంచక వేసుకో నలగన్నారు, అంత బాగుంటాం. లాంగ్ పైన పోతే బండితైనా 16 టైర్ వెహికల్ అంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 16 టైర్లు ఉంటాయి, ఏ టైర్ ఎప్పుడు పంచర్ పడుతుంది తెలీదు. ఈ బండి వచ్చేసి 38,000 తిరిగింది బండి. ఇంతవరకు ఒక్క పంచర్ కూడా పడలేదు అనమాట, పంచర్ కాలేదు. అసలు మేము జాకీ లేకోకుండానే 35,000 కిలోమీటర్లు తిరిగాము. జాకీ తీసుకొని మొన్న రీసెంట్గా అయితే తీసుకున్నాం కదా జాకీ, చూసింటారు మీరు పోయిన లాక్స్లలో, అప్పుడే అనమాట జాకీ తీసుకుని. ఇంతవరకు జాకీ కానీ వీల్ నట్స్ ఓనర్ కానీ బిట్ రాడ్ కానీ ఏమీ కానీ లేవు బండిలో. అంత రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఏమంటే నిద్రకు ఎక్కువ మెలకొల్సి వస్తుంది. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ నుంచి మా ఊరి దగ్గర నుంచి బయలుదేరిపోయాం. పొద్దున్నే కిట్టు బ్రో వచ్చేసి మా ఊరి దగ్గర బండి పెట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట రిటర్న్ ఇంటికి. ఇంకా మనం ఇంటికి వెళ్ళేసి స్నానం గిన్నం చేసుకొని టిఫిన్ గిఫిన్ చేసుకొని అయితే బయలుదేరిపోయాం నిదానంగా. సో ఫ్రెండ్స్, మన బండికి వచ్చేసి ఎయిర్ అయితే తక్కువ ఉంటే మా ఊరి దగ్గరే అనమాట. ఇది ఎయిర్ అయితే ఫుల్గా మొత్తం 6 టైర్లు అయితే మనమే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనోడే కాబట్టి గాల్మిషను మొత్తం అయితే 6 టైర్లు వచ్చేసి 180 180 అయితే పెట్టేస్తాను రేడియల్ టైర్లు కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది, ముందర బ్యారియర్లు పెట్టేసినారు, అందుకు మనం రాంగ్ వేరే లైన్లో అయితే వెళ్ళాల్సి వచ్చింది. రోడ్డు వేసినారు, నేను రాక ఎగ్జాక్ట్గా 1 మంత్ పైన అయిపోతుంది అనుకుంటా. రోడ్డు వేసినారు అందుకోసమని ఈ లైన్లో పంపిస్తున్నారు బండ్లు. కొత్త రోడ్డు ఇది అంతా. ఇక్కడ నుంచి కడప, కడప నుంచి మైదుకూరు, పోర్మామిల్ల, మార్కాపురం, కంబం అట్లా వెళ్ళిపోతాం అనమాట. మొత్తం చూపిస్తాను. వెళ్ళిపోయి అన్లోడ్ చేసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి లోడ్ వేసుకొని వస్తాము. ఇంకాడికి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తాం. వచ్చేసి కాజీపేట అయితే దాటేసినాము. స్ట్రైట్ వెళ్ళిపోతే హైదరాబాద్ హైవే అనమాట ఇది. హైదరాబాద్ స్ట్రైట్ ఒకటే రోడ్డు. ఈ రోడ్లో హైవేలో వెళ్ళిపోతే మనం బద్దేల నుంచి వెళ్ళిపోవాలన్నమాట పూర్మామిల్ల. అందుకని మనం ఈ బ్రిడ్జి కింద దూరి రైట్కి వెళ్ళిపోవాలి. రైట్కి వెళ్ళిపోతే పూర్మామిల్ల ఆ రూట్ అయితే వెళ్ళిపోతాం మనం. ఎండ అయితే మామూలుగా లేవు, బయట చంపుతున్నాయి ఎండలు మా సైడ్. ఇంకా లెఫ్ట్కి వెళ్తే కాజీపేట ఊర్లోకి వెళ్ళిపోతుంది దావా. మనం రైట్కి వెళ్ళిపోవాలి నుంచి. ఈ బ్రిడ్జి కింద దూరం వెళ్ళిపోవాలి మనం. స్ట్రైట్ ఒకటే రోడ్డే మనకు. ఇంకా రోడ్డు అయితే మామూలుగా లేదు, ఇంకా ఎండ చూడండి ఎట్లా పెడుతుందా లోపలికి. ఇంకా రేంజ్ వచ్చేసి 805 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇంకా మన ఒరిస్సా పాటలోకి వెళ్ళిపోయినాకనే డీజిల్ పట్టుకునేది. నేను నైట్ కర్ణాటకలో ఫుల్ ట్యాంక్ చేసుకొని వచ్చేసినాడు. ఫుల్ ట్యాంక్ చేసిన నుంచి 270 కిలోమీటర్లు వచ్చింటాడు అంతే మా ఊరికి అంతే. మనం బద్వేలకు అయితే వచ్చేసినాము. నీళ్ళు అయితే ఎక్కడ నీళ్ళు పట్టుకునేదానికి నీళ్ళు లేవన్నమాట. మనోడు వచ్చేసి లోపలికి వెళ్ళేసాడు 2 వాటర్ బాటిల్ని కొనుక్కొద్దామని. వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకొని వాటర్ తాగేసి ఏసీ వేసుకుంటే అంతే నాకు నిద్ర వచ్చినట్టు ఉంటుంది. ఏసీ వేసుకుంటే ఎక్కువ నిద్ర వచ్చినట్టు ఉంటుంది. మరి ఏమో మరి వాటర్ తాగేసి సెంటర్ ఫ్రెష్ ఏంటో ఒకటి తీసుకొని తినేసి నమ్మలతో వెళ్ళిపోదాం. సాయంత్రం కల్లా మనం విజయవాడ దాటిపోవాలి. విజయవాడ దాటేసినామంటే ఇంకా అంతా హైవేనే అనమాట. విజయవాడ వరకు కొంచెం బాగుండదు రోడ్డు.
విజయవాడ వెళ్ళేసరికి మనం ఈవినింగ్ 6 కావచ్చు. ఇంకా విజయవాడ దాటిన వెంటనే ఇంకా రోడ్డు అయితే మామూలుగా ఉండదు, మొత్తం 6 లేన్ అయిపోయి ఉంటుంది. ఇంకా మనోడు కూడా బండి తోలుతాడు, మనోడు కూడా హెవీ లైసెన్స్ ఉంది. ఏమంటే బండ్లకు రాడు, తక్కువ ఎప్పుడు వెళ్ళాడు అనమాట, ఎవరి బండికి వెళ్ళాడు, షోరూంలో ఉన్నాడు కాబట్టి. వెళ్ళిపోదాం. బద్వేలు అయితే దాటేసినాక ఒక చిన్న ఘాట్ సెక్షన్ టైప్ ఉంటుంది. ఘాట్ అంటే అంత పెద్ద ఘాట్ ఏం కాదు, కానీ అక్కడ నుంచి వచ్చే బండ్లు చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. చూడండి, అన్నీ బొగ్గు మట్టి ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. నెల్లూరు నుంచి వస్తూ ఉంటాయి ఈ రూట్లో, ఎందుకంటే నేను కూడా ఈ రూట్లో తిరిగేవాడిని ఒక 6 మంత్స్ బ్యాక్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే నెల్లూరు, స్ట్రైట్ వెళ్తే తిరుపతి, లెఫ్ట్కి వెళ్ళిన విజయవాడ. ఫస్ట్ మనం విజయవాడకి వెళ్ళాలి. విజయవాడ వెళ్ళేసరికి నాకు ఎంత లేదని 6, 6.5, 7 అయితే అయిపోతుంది విజయవాడ వెళ్ళేసరికి. అక్కడ నుంచి ఇంకా ఒకటే హైవేనే, ఇంకా భువనేశ్వర్ కటక్ ఒకటే రొటీన్ మొత్తం వచ్చేసి ఒరిస్సా వరకు. ఎటు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, మొత్తం హైవేనే. ఈ రోడ్లో కొంచెం టోల్గేట్లు తక్కువ ఉంటాయి. మనం మామూలుగా రావాల్సింది వచ్చేసి తిరుపతి నుంచి వస్తుంది అనమాట బండిది. ఆ రూట్లో వస్తే ఒక 14 టోల్గేట్లు ఎక్కువ వస్తాయి. నేను ఎలాగో ఇక్కడే ఉంటాను కాబట్టి ఇట్లా వచ్చేసాడు అనమాట. టోల్గేట్లు 14 టోల్గేట్లలో డబ్బులు అయితే మిగిలిపోయినట్టే మనకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒకటి లైలాండ్ బండి ఏమో ఎక్కలేకపోతుంది. ఏం పెద్ద మెరకోలు లేదు, నిలబెట్టేసుకున్నాడు చూడండి. ఇంక ఫుల్ ఎయిర్ ఎక్కి చేసుకుని అయితే కదులుతాడు. అట్లుంటుంది అనమాట పాత బండ్లతో, ఓవర్లోడ్ బండ్లతో అట్లా. చూడండి ఇక్కడ బండి ఒకటి బ్రేక్ డౌన్ అయినట్టు, మీరు గానే ఊడిపోయింది పూర్తిగా. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్డు, విజయవాడ వరకు ఒకటే రోడ్డే. ఏమంటే చిన్న చిన్న డైరెక్షన్స్ ఉంటాయి అంతే, లెఫ్ట్ రైట్ అంతే. మొత్తం కొండ ఇదంతా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కొండ. సో గాయస్, మనం ఇప్పుడే వచ్చేసి మధ్యాహ్నం ఇప్పుడు 2 అవుతుంది అనమాట టైము. ఇప్పుడు వచ్చేసి మనం కనిగిరి అనే ఊర్లో ఉన్నాం అనమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది హోటల్, ఒక చిన్న హోటల్. అక్కడ వచ్చేసి మనం బిర్యానీ అయితే తినేసినాము. బిర్యానీ తినేసి టైర్స్ అన్ని ఒకసారి చెక్ చేస్తున్నాం అనమాట, ఎట్లెట్లు ఉన్నాయి ఏం కథ అనేది. టైర్స్ ఏం అంతగా ఏం హీట్ కావట్లేదు, చాలా కూల్గానే ఉన్నాయి. ఒకసారి టైర్లలో రాళ్ళన్నీ చెక్ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం. ఇప్పటికి నాన్ స్టాప్గా 200 కిలోమీటర్స్ కొట్టి నేను ఎక్కడ ఆపలేదు బండి. టైర్లు చెక్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఆపాల్సిన పని ఉండదు. రాళ్ళు అయితే ప్రస్తుతానికైతే ఏం లేవు టైర్లలో. ఇంకా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. ఏం చేస్తాం, ఎండలు అయితే మామూలుగా లేవు అసలు. చూడండి రీల్స్ సంపు సంపుతా ఆడు ఆ సెల్లు. నేను నీ చేతులకు ఎందుకు వచ్చిన స్వామి అని తిట్టుకుంటా అంటారు సెల్లు. డోర్ వేసుకుందాం, ఎవడో వచ్చి గుద్దినాడంటే అంతే. చూడండి 6 కిలోమీటర్స్ అట్లే చూపిస్తాను మైలేజ్. ఇంకా పోదాం, బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి, చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే. ఈ ఎండలకాలం బిర్యానీ తింటే అంతే, మరేమో చూస్తే మటుకు ఉండలేం, తినాలనిపిస్తుంది. ఇదే అనమాట ఆర్ఆర్ బిర్యానీ పాయింట్. బిర్యానీ అయితే బాగానే ఉంది. బాగా ఎండలు అయితే మామూలుగా లేవు. ఎత్తు ఎత్తు అద్దాలు ఎత్తు నువ్వు పైకి. ఎండలకైతే చచ్చిపోయేలా ఉన్నాం, ఏమున్నా వేసింది కాబట్టి బతికిపోయినాము. అబ్బా ఒకసారి ఏసీ కూడా అసలు సహకరించదు. ఏందబ్బా అన్ని బిర్యానీ పై బిర్యానీ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఇదో బిస్మిల్లా బిర్యానీ అంట, ఇది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అంట. మొత్తం బిర్యానీలు ఉన్నాయి ఇంకా ఈరోజు అనమాట. ఇంకా మనం ఏం తిన్నా, ఇంకా సాయంత్రం కల్లా సాయంత్రం కూడా మన ఫుడ్డే తింటాం. రేపు మార్నింగ్ నుంచి ఇంకా అటుకులు పాయసాలు
అవే మనం తినాల్సింది, ఎందుకంటే మన ఫుడ్ ఏం దొరకదు ఇంకా. చూడండి ఏసీ వేసుకుని చెమటలు చూడు ఎట్లా కడుతున్నాయో, ఎండలు అయితే అట్లా ఉన్నాయి బయట. వేసింది కాబట్టి బతికిపోయినాము, లేదంటే ఇంకా ఏమేమో అస్సాం ఇక్కడికి 200 కిలోమీటర్స్ అయితే వచ్చినాము, ఇంకా 1230 కిలోమీటర్లు ఉంది ఇంకా అన్లోడింగ్ పాయింట్. ఏం పర్లేదు, ఇంకా మనకు 2 డేస్ టైం ఉంది, నిదానంగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా వెళ్ళిపోతాం. నైట్ 10 గంటలకు ఆపేసి మార్నింగ్ 4-5కి కదిలించినా కూడా ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపోతాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30-5 అయితే అవుతుంది. ఇప్పటికీ మనం హైవే ఎక్కినామంట, హైవే ఎక్కేసి కూడా ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. హైవే ఎక్కేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, ఇంకా హైవే ఎక్కేసినాను, ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోవడమే అనమాట. ఒక్కటే రోడ్డు, ఇంకా అన్లోడింగ్ పాయింట్ వరకు ఒకటే రోడ్డే, ఇంకా ఎటు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. విజయవాడ హైవే అనమాట, విజయవాడ టు నెల్లూరు హైవే ఇది. ట్రాఫిక్ అయితే హైవేలో అయితే తక్కువనే ఉంది ఇప్పుడు. మనవాడు అయితే ఇంకా రీల్స్ మీద రీల్స్ కొత్తనే ఉన్నాడు దాన్ని. బతికినీ అబ్బా చెల్లును సంపేయకు నువ్వు. చూడండి 6 లేన్ హైవే, నేనేమో సాయంత్రం అయిపోయి రాత్రి అయిపోతుంది అనుకున్నాను, హైవే దగ్గర రీచ్ అయిపోయేసరికి త్వరగానే వచ్చేసినాం. ఇప్పటికీ మనం 300 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసినాము, ఇంకా 1120-1130 కిలోమీటర్లు ఉంది, ఇంకా మొత్తం వచ్చేసి 1430-1440 కిలోమీటర్లు వస్తుంది మన ఇంటి దగ్గర నుంచి. ఇటు బ్రో ఒక 270 కిలోమీటర్లు అయితే తొలేశాడు, మిగతాది వచ్చేసి మన బాధ్యత. సేఫ్గా వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ ఎత్తుకొని సేఫ్గా వచ్చేసి బెంగళూరుకి వెళ్ళిపోవాలి. చూడండి వెదర్ వచ్చేసి ఎండ అయితే చంపుతుంది ఇప్పుడు కూడా. చిలకలూరుపేట ఇంకా 19 కిలోమీటర్లు ఉంది, కలకత్తా 1314 కిలోమీటర్లు ఉంది, ఇంకా స్ట్రైట్ కలకత్తా వరకు ఒకటే రోడ్డు అనమాట. మనం కలకత్తాలోకైతే ఏమి వెళ్ళము, భువనేశ్వర్ దగ్గర మన అన్లోడింగ్ పాయింట్, భువనేశ్వర్ నుంచి ఇంకా 40-50 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాలంతే.